మీరు మాట్లాడండి. ఫోటోగ్రఫీ రంగంలో రోజు రోజు కెమెరాల పరంగా టెక్నాలజీ పరంగా శరవేగంగా మార్పు జరుగుతున్న సందర్భంలో ఎక్కువ ఫోటోగ్రాఫర్లు తమ ఉన్నత విద్యాభ్యాసం కావచ్చు, వాళ్ళకి ఆంగ్ల భాషలో ఉన్న పెట్టు కావచ్చు, దానివల్ల వాళ్ళు ఫోటోగ్రఫీ రంగంలో దూసుకుని వస్తున్న సందర్భంలో సాంప్రదాయబద్ధంగా ఫోటోగ్రఫీని వృత్తిగా నమ్ముకొని అనేక సంవత్సరాలుగా వృత్తిలో జీవిస్తున్న ఫోటోగ్రాఫర్స్కి అప్డేట్ కావడానికి కేవలం అసోసియేషన్స్ ద్వారా మాత్రమే అప్డేట్ అయ్యే సందర్భం. కానీ అసోసియేషన్లు కూడా ఎందుకు ఏ ప్రయాసాలకు కూడిన ఇలాంటి భారీ వర్క్షాప్లు నిర్వహించుకునే పరిస్థితుల్లో పూజా డిజిటల్స్ వారు కరీంనగర్ నుంచి మున్సిపల్కి వచ్చి ఇంత చక్కటి భారీ వర్క్షాప్ అంటే దాదాపు ఈ మంచిర్యాల పరిసర ప్రాంతాల ఫోటోగ్రాఫర్స్ అందరికీ తగిన వసతి కల్పించి భోజన వసతులు అన్ని రకాలైన వసతులు కల్పించి నన్ను ఫ్యాకల్టీకి ఆహ్వానించి వర్క్షాప్ని అందించినందుకు ముందుగా నేను పూజా డిజిటల్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే ఈ వర్క్షాప్ సంబంధించి ఫోటో స్పాట్తో సహా ఇతర అన్ని అసోసియేషన్స్ కూడా ప్రతి అసోసియేషన్ ఇది ఒక వర్క్షాప్ కాదు ఒక ఎగ్జిబిషన్ స్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్న అనేక ఎగ్జిబిషన్ స్థాయికి ఏమాత్రం తీసుకోని విధంగా పోస్టర్ ఆవిష్కరణ అని చెప్పేసి సోషల్ మీడియాలో చూస్తున్నా చాలా ఆనందం వచ్చింది. సో ఇంత అవేర్నెస్ రావడంతో ఈరోజు ఇంతమంది క్రౌడ్ ఈ హాల్లో నేను చూడగలుగుతున్నాను. బిఫోర్ ఈ సెమినార్ స్టార్ట్ కాకముందే నేను చెప్పాను 500 పైన అటెండ్ అవుతారని, ఎందుకంటే అంతగా ప్రచారం జరిగింది, అందరికీ రీచ్ కావడం జరిగింది. సో దీనికి సోషల్ మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఫోటోగ్రాఫర్స్ కూడా పూర్తి స్థాయిలో అటెండ్ అయ్యి చాలా ఆసక్తితో చాలా ఇంట్రెస్ట్తో ఈ సెమినార్ వినడం జరుగుతుంది. సో ఇప్పటివరకు హాఫ్ డే సెషన్ జరిగింది, మిగతా హాఫ్ డే సెషన్లో కూడా వృత్తిపరంగా తెలుసుకోవాల్సిన మెలకువలు ఏంటి, కెమెరాస్ ఏ విధంగా కొనుక్కోవాలి, లెన్సెస్ ఏ విధంగా కొనుక్కోవాలి, వాళ్ళు కొనగలకపోయినా కూడా అవి ఎలా పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే అవసరమైనప్పుడు వాటిని హైర్ చేసుకోవడం, అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోవడం, తమ వృత్తిని తమ చేతుల్లో ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫోటోగ్రఫీ చేయడం కోసం నా ఛాయాశక్తుల నాకున్న జ్ఞానం మేరకు నా నాలెడ్జ్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ మధ్యాహ్నం తర్వాత కూడా నేను ప్రయత్నిస్తాను. సో భవిష్యత్తులో కూడా నేను కోరేది ఏంటంటే ఇటువంటి ప్రాంతాల్లో ఏదో మనసున్న ఈ పూజా డిజిటల్స్ లాంటి వారు కావచ్చు, ఇతర కంపెనీలు కావచ్చు, వచ్చినప్పుడు మీకు సెమినార్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు వాటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని మీకు అప్డేట్ కావడానికి ఎందుకంటే మార్గాలు లేవు, ఇంగ్లీష్ భాష రాదు, ఇంటర్నెట్లో యూట్యూబ్లో వేరాది ట్యూటోరియల్స్ ఉన్నాయి లేదా పీడిఎఫ్ ట్యూటోరియల్స్ ఉన్నాయి, అవి చదవగలిగే స్థితిలో 90% ఫోటోగ్రాఫర్స్ లేరు కాబట్టి మీరు ఉన్న ఏకైక ఆధారం ఇదే కాబట్టి ఇటువంటి సెమినార్స్ మీరు ఎంకరేజ్ చేయండి, మీ ఫోటోగ్రఫీలో నైపుణ్యాన్ని స్కిల్స్ని పెంచుకొని ఇందులో రాణించాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.